రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో పోలాండ్ సొరంగ మార్గం గుండా ఓ రైలు వెళ్లింది. ఆ రైలు పెట్టెల నిండా టన్నుల కొద్దీ బంగారు, వెండి ఆభరణాలు, అత్యంత ఖరీదైన వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. నాజీలు కట్టిన రహస్య సొరంగ మార్గంలో ప్రయాణించిన ఆ రైలు మళ్లీ వెనక్కి రాలేదు. ఏదో చీకటి గుహలో దానిని నాజీలు దాచేసి ఉంటారని చరిత్రకారులు అనుమానించారు. గట్టి బందోబస్తు మధ్య బయలుదేరిన ఆ రైలులో భారీ ఎత్తున ఆయుధాలను కూడా ఉన్నాయని అంటారు. ఆ రైలు పోలాండ్లోని వాబ్రిజిక్ సమీపంలో ఎక్కడో భూగర్భంలో ఉండే ఉంటుంది అన్నది చాలామంది నమ్మకం. ఎంతో మంది దానికోసం శోధించారు. హిట్లర్ దానిని ఎక్కడ దాచిపెట్టి ఉంటారా అని మహామహా మేధావులు ఇన్నేళ్లుగా బుర్ర బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు. కాని ఆ రైలు నిధి జాడ ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు తాము స్వాధీనం చేసుకున్న నగరాలను, పట్టణాలను, పల్లెలను అడ్డదిడ్డంగా దోచుకున్నారు. రాజభవనాలను కొల్లగొట్టారు. మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు వశం చేసుకున్నారు. వాటిలోని చారిత్రక కళారూపాలను కట్టగట్టుకుని తీసుకుపోయారు. యూదులను వారు ఇళ్ళు, షాపుల నుంచి తరిమేశారు. అలా అందులోని సంపదను నాజీలు స్వాధీనం చేసుకున్నారు. అలా దోచుకున్న సొత్తును నాజీలు యూరోప్లోని అనేక చోట్ల రహస్యంగా భద్రపరిచారు. నాజీలను ఓడించిన మిత్రరాజ్యాల కూటమి సేనలకు చాలా చోట్ల పెద్ద పెద్ద బంగారం ముద్దలు, ప్రాచీన శిల్పాలు, అలాగే చిత్రాలు దొరికాయి. జర్మనీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన యూకే, ఫ్రాన్స్, పోలాండ్, బ్రిటిష్ ఇండియా అలైడ్ ఫోర్సెస్ లో రష్యా, అమెరికా, చైనా దేశాలు కూడా చేరాయి. నాజీ పార్టీ నాయకుల నివాసాల్లోకి చొరబడ్డ అమెరికన్ దళాలు అక్కడ దాచిపెట్టిన సొత్తు చూసి విస్తుపోయాయి. బంగారం, వెండిని భారీ ఎత్తున దాచిపెట్టిన రైళ్లను కూడా ఆ దళాలు గుర్తించాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1944లో అమెరికా సైనికులకు ఆస్ట్రియాలో ఓ రైలు కనిపించింది. ఆ రైలులో వేల కొద్దీ చెక్క పెట్టెలు కనిపించాయి. ఆ పెట్టెల నిండా బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలతో పాటు కట్టలు కట్టలుగా క్యాష్ కనిపించాయి. ఆ సొమ్మంతా నాజీలు హంగేరియన్ యూదుల నుంచి దోచుకున్నదే. నాజీల దోపిడీకి నిలువెత్తు నిదర్శనం అంబర్ రూమ్ అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. రష్యాకు చెందిన కేథరిన్ ప్యాలెస్ లో ఉండే అంబర్ రూమ్ ను 1930ల వరకు ప్రపంచంలోనే 8వ వింతగా పొగిడేవారు. దాని ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ మహద్భుతంగా ఉండేవి. ఆ గదిలోని గోడలకు అసలు సీసలు బంగారం నగిశీలతో అలంకరించారు. బంగారంతో చేసిన ఫ్రేమ్తో ఉన్న అద్దాలు, స్వర్ణ పత్రాలు, అమూల్యమైన ప్రాచీన కళా సంపదకు ఆ అంబర్ రూమ్ నిలయంగా ఉండేది. దాన్ని నాజీలు పూర్తిగా ధ్వంసం చేశారు. దానిలోని సొత్తునంతా కోనిస్బర్గ్ కు తరలించారు. అలైడ్ ఫోర్సెస్ అక్కడికి చేరుకునే సమయానికి అక్కడ కూడా వాటి ఆనవాళ్లు లేకుండా చేశారు. నాజీలు దోచుకున్న బంగారాన్ని, విలువైన సంపదలను పునరుద్ధరించేందుకు, వాటిని అసలు యజమానులకు అందించేందుకు 1946లో ట్రైపార్టైడ్ కమిషన్ ఏర్పడింది. ఆ యజమానులను గుర్తించే ప్రయత్నం చేసింది. అయితే యుద్ధం ముగిసే సమయానికి అమెరికన్లో 50 లక్షల విలువైన వస్తువుల్ని ఎత్తుకుపోయారు. అంత జరిగినా ఇంకా ఎంతో సంపద అక్కడ రహస్యంగా ఉందని చాలామంది నమ్ముతూనే ఉన్నారు. ఏ చీకటి గుహల్లోనూ, నేలమాళిగల్లోనూ టన్నుల కొద్దీ బంగారం, వెండి, వజ్రాల నిక్షేపాలు అపరిమితంగా ఉండే ఉంటాయని ఇప్పటికీ భావిస్తున్నారు. నాజీల గోల్డ్ ట్రైన్ కథతో పోలాండ్లోని సుందర నగరం వాబిజిక్ బోలడంతో పాపులర్ అయింది. అక్కడికి దగ్గర్లోని ఓల్ పర్వతాల్లోని సొరంగ మార్గంలోకి బంగారు నిధి నిక్షేపాల రైలు వెళ్లడం తాము చూశామని కొంతమంది జర్మన్ కార్మికులు చెప్పినట్లు చరిత్రలో రాసి ఉంది. ఆ చారిత్రక కథనం ప్రకారం ఆ రైలులో 300 టన్నుల బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు, ఇంకా అనేక రకాల కళారూపాలు ఉన్నాయి. అంబర్ రూమ్ నుంచి నాజీలు కొల్లగొట్టిన సంపద కూడా ఆ రైలులోనే దాచారని చాలామంది విశ్వసిస్తుంటారు. నాజీలు ఓల్ మౌంటైన్స్ లో ఓ అంతుచిక్కని ప్రాజెక్టు నడిపారు. దాని పేరు ప్రాజెక్ట్ రైజీ. వారు అందుకు ఈ పర్వతాలని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే కఠిన శిలలతో కూడిన ఈ పర్వతాలు చాలా దృఢంగా ఉంటాయి, బాంబులు పడినా తట్టుకునేలా ఉంటాయి. అందుకే నాజీలు ఈ పర్వతాల కింద సొరంగాలు నిర్మించే ప్రాజెక్టు చేపట్టారు. సొరంగాలే కాదు, బంకర్లు, షెల్టర్లు కూడా కట్టేందుకు ఈ ప్రాజెక్టును అమలు చేశారు. యూదుల నిర్బంధ శిబిరాల నుంచి 5,000 మంది కూలీలను తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించారు. కానీ ఆ ప్రాజెక్ట్ రైజీ అసలు పర్పస్ ఏమిటి అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రవాణా మార్గం కోసమే నాజీలు ఈ సొరంగాలను నిర్మించారని కొందరు అంటారు. మరికొందరేమో ఇది ఆయుధాలు డెవలప్ చేసేందుకు కట్టిన కర్మాగారమని నిరూపించే ప్రయత్నం చేశారు. రెడ్ ఆర్మీ అంటే రష్యా సేనలు దగ్గరకు వస్తుంటే నాజీలు ఈ ఖజానా రైలును ఓల్ పర్వతం కింద ఉన్న ఓ సొరంగంలోకి పంపించి మాయం చేశారని అంటారు. అది వాబిజిక్ నగరంలోని కిసియాజ్ క్యాజిల్ కింద ఉన్న సొరంగమే అని చెబుతారు. 1945 తర్వాత ఈ సొరంగాలను
అన్వేషించేందుకు చాలా బృందాలు రంగంలోకి దిగాయి. వాటిలో పోలాండ్ సైనిక దళం కూడా ఉంది. కానీ ఎవరికీ అక్కడ రైలుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లభించలేదు. అంత పెద్ద రైలు 300 టన్నుల బంగారాన్ని, ఇంకా అనేక ఖరీదైన కళారూపాలను, ఆయుధాల్ని నింపుకున్న రైలు ఆ కొండల దాకా వచ్చి ఎలా మాయమైంది? ట్రెజర్ హంటర్స్ అంటే మనం మోసగాళ్లకు మోసగాడు సినిమాలోని కౌబాయ్ హీరోస్ లాంటి వాళ్లు. అలాంటి ఇద్దరు ట్రెజర్ హంటర్స్ పియోట్ కోపర్, ఆండ్రియాస్ రిచ్టర్. వీరిలో ఒకరు పోలాండ్ దేశస్థుడు, రెండోవాడు జర్మనీ దేశస్థుడు. వాళ్లు తమ ఆ రైళ్లను చూశామని 2015లో ప్రకటించినప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. రోక్లా వాబిజిక్ లైన్ లో 65వ కిలోమీటర్ గుర్తు వద్ద 100 మీటర్ల పొడవున్న ఓ వస్తువును రాడార్ ఇమేజింగ్ టెక్నాలజీతో గుర్తించామని వారు చెప్పారు. ఆ రైలు కనుక నిజంగా దొరికితే తమకు 10% ఫైండర్స్ ఫీ ఇచ్చేలా వారు పోలాండ్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాంతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా మారింది. వాబిజిక్ ప్రాంతమంతా టూరిస్టులతో నిండిపోయింది. రైలు ఉందని భావించిన ప్రదేశాన్ని పోలీసులు, ఆర్మీ కలిసి సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు. అక్కడికి ప్రజలను, మీడియాను రాకుండా కట్టడి చేశారు. ఆ లోపల ఎక్కడ నిజంగానే రైలు ఉంది అని 99% ఖచ్చితంగా చెప్పగలను అని పోలాండ్ సాంస్కృతిక శాఖ మంత్రి పైటర్ జుకోవస్కి కూడా ప్రకటించారు. 2015-16 మధ్యకాలంలో పోలాండ్ ప్రభుత్వం కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. చివరకు ట్రెజర్ హంటర్స్ అయిన కోపర్, రిచ్టర్లు రాడార్ ఇమేజింగ్ తో గుర్తించిన 100 మీటర్ల వస్తువు రైలు కాదని, అది పాము ఆకారంలో ఏర్పడిన మంచు గుట్ట అని తేలిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఎంత నిరాశకు గురై ఉంటారో ఊహించండి. అలాగని వారు వెనకడుగు వేయలేదు. మరో ప్రాంతంలో మరో 20 మీటర్ల లోతుకు డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా తవ్వగా వారికి మొదట్లో దంతాల ఆనవాళ్లు దొరికాయి. దాంతో వారిలో మళ్లీ ఆశ చిగురించింది. కానీ ఎంత తవ్వినా రాయిలో ఆచూకీ మాత్రం అక్కడ కనిపించలేదు. 2018లో రిజిస్టర్ ఇక ఈ పరిశోధన చాలని వదిలేశాడు. కోపర్ మాత్రం ఇంకా నమ్మకంగానే ఉన్నాడు. ఏదో ఒకరోజు ఆ రైలు ఎవరో ఒకరికి దొరికి తీరుతుందని అంటున్నాడు. హిట్లర్ ప్రారంభించిన ప్రాజెక్టు రైజీ ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. దానికి సంబంధించిన ఒక్క పత్రం కూడా ఇప్పటికీ లభ్యం కాలేదు. బహుశా రెడ్ ఆర్మీ దగ్గరకు వస్తుందని గుర్తించి నాజీలు వాటిని ధ్వంసం చేసి ఉండొచ్చు. డాక్యుమెంట్స్ లేకుండా చేశారంటే అక్కడ ఏదో రహస్యం ఉందన్నమాటే. కూలిన కొన్ని సొరంగాల్లోకి ఇప్పటికీ ఎవరూ వెళ్లలేకపోతున్నారు. బహుశా రష్యా సేనలు లోనికి రాకుండా నాజీలు కొన్ని సొరంగాల ద్వారాలను పెద్ద పెద్ద బాంబులతో పేల్చేసి పూడ్చేసి ఉంటారు. 80 ఏళ్లు గడిచిన నాజీ గోల్డ్ ట్రైన్ ఉనికి ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ మిస్టరీ ఎప్పటికైనా విడిపోతుందా, లేక పుకారుగానే మిగిలిపోతుందా? ఏమో రేపటి తరాలు ఏం చేస్తాయో చూడాలి.